శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 43వ సర్గలో 13వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. 13వ శ్లోకం. తేన శబ్దేన మహతా చైత్యపాలాశ్యతం యయుః గృహీత్వాభిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధాన్. తేన శబ్దేన మహతా చైత్యపాలాశ్యతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధః. తేన ప్రథమం, శబ్దేన ద్వితీయం, మహతా తృతీయం, చైత్యపాలాః చతుర్థం, శతం పంచమం, యయుః షష్ఠం, గృహీత్వా సప్తమం, వివిధాన్ అష్టమం, అస్త్రాన్ నవమం, పాపాన్ దశమం, ప్రాసాన్ దశమం, ఖడ్గాన్ ఏకాదశం, పరశ్వధాన్ ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. మహతా గొప్పదైనటువంటి తేన శబ్దేన ఆ సింహనాదం చేత, శతం వందల కొద్ది అంటే 100 మంది చైత్యపాలాహ చైత్య భవన రక్షకులు, వివిధాన్ అనేక విధములైనటువంటి అస్త్రాన్ అస్త్రములను, ప్రాసాన్ గొడ్రళ్లను, ఖడ్గాన్ కత్తులను, పరశ్వధాన్ గండ్రగొడ్రళ్లను గృహీత్వా పట్టుకొని యయుహు వెళ్ళారు. మహాకాయ పెద్ద శరీరం అయినటువంటి వాళ్ళు విసృజంత ఆయుధాలను ప్రయోగిస్తూ మారుతి ఆంజనేయ స్వామిని పర్యవారైన చుట్టుముట్టారు. ఆ గొప్ప శబ్దాన్ని విని 100 మంది చైత్యపాలకులు, చైత్యభవన రక్షకులు, అనేక విధములైన అస్త్రాలు, శస్త్రాలు, కత్తులు, కొడవళ్ళు, గండగడ్డలు ధరించి హనుమంతుడి మీదకి వెళ్ళారు. పెద్ద పెద్ద దేహాలు కలిగినటువంటి వాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తూ ఆంజనేయ స్వామిని చుట్టుముట్టారు. విసృజంతో ఈ శ్లోకం కూడా దాంట్లోకి వస్తుంది. విసృజంతో మహాకాయ మారుతిం పర్యవారేన్, విసృజంత మహాకాయ మారుతిం పర్యవారేన్. మహాకాయ పెద్ద శరీరం కలిగినటువంటి ఆ రాక్షసులు విసృజంత ఆయుధాలను ప్రయోగిస్తూ మారుతి ఆంజనేయ స్వామి వారిని పర్యవారం చుట్టుముట్టారు. తేన శబ్దేన మహతా చైత్యపాలాశ్యతం యయుః గృహీత్వాభిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధాన్. విసృజంతో మహాకాయ మారుతిం పర్యవారేన్ తేగదాభిర్విచిత్రాభి పరిఘై కాంచనాంగదై అజఘ్ను వానరశ్రేష్టం శరైశ్చ ఆదిత్యసన్నిఫై శరైశ్చాదిత్యసన్నిఫై తేగదాభిర్విచిత్రాభి పరిఘై కాంచనాంగదై అజఘ్నుర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్యసన్నిఫై. తే ప్రథమం, గదాభి ద్వితీయం, విచిత్రాభి తృతీయం, పరిఘై చతుర్థం, కాంచనాంగదై పంచమం, ఆజఘ్ను షష్టం, వానరశ్రేష్టం సప్తమం, శరై అష్టమం, చ నవమం, ఆదిత్యసన్నిభై దశమం. దశపది అయం శ్లోక. ఇదే శ్లోకం మనకు 42వ సర్గలో 28వ శ్లోకంగా కనిపిస్తుంది. 48వ సర్గలో 42వ సర్గలో 28వ శ్లోకంగా ఇదే శ్లోకం కనిపిస్తుంది. తే వారు విచిత్రాభి విచిత్రమైనటువంటి గదాభి గదరతోనూ, కాంచనాంగదై బంగారు కట్లు కలిగినటువంటి పరిఘై పరిఘలతోనూ అంటే ఇనుప గడియలతోనూ, ఆదిత్య సన్నిఫై సూర్యుడితో సమానమైనటువంటి శరేశ్చ బాణాలతోనూ వానరశ్రేష్టం ఆంజనేయస్వామి వారిని ఆజఘ్ను కొట్టారు. అంటే ఆంజనేయస్వామి వారిపై ఆయుధాలు ప్రయోగించారు. ఆ కింకర్లు అనేక విధమైనటువంటి గదలతోనూ, బంగారు బంధాలు కలిగినటువంటి కట్లు కలిగినటువంటి ఇనుప గడియలతోనూ, సూర్యుడిలా మెరుస్తున్నటువంటి బాణాలతో ఆంజనేయ స్వామిని కొట్టారు. తేగదాభిర్విచిత్రాభి పరిఘై కాంచనాంగదై ఆజఘ్నుర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిఫై ఆవర్తైవ గంగాయా స్తోయస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం సభభౌరక్షసాంగణ. ఆవర్తైవ గంగాయా తోయస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం సభభౌ రక్షసాంగణ. ఆవర్త ప్రథమం, ఇవ ద్వితీయం, గంగాయా తృతీయం, తోయస్య చతుర్థం, విపుల పంచమం, మహాన్ శ్రేష్టం, పరిక్షిప్య సప్తమం, హరిశ్రేష్టం అష్టమం, సహ నవమం, బభౌ దశమం, రక్షసాం ఏకాదశం, గణ ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. సహ రక్షసాం గణ ఆ రాక్షసుల యొక్క సముదాయము, హరిశ్రేష్టం వానరుల్లో గొప్పవాడినటువంటి ఆయన స్వామివారిని పరిక్షిప్య చుట్టుముట్టి, గంగాయా గంగానది యొక్క తోయస్య జలం యొక్క మహాన్ గొప్పదైనటువంటి విపుల విశాలమైన ఆవర్తయ సుడివలే ఉన్నటువంటి విధంగా
బాహువు ప్రకాశించాడు ప్రకాశించారు. ఆ రాక్షస సముదాయం ప్రకాశించింది. వానరశ్రేష్ఠుడు అయినటువంటి ఆంజనేయస్వామిని చుట్టూ ఉన్నటువంటి ఆ రాక్షస సముదాయం అంతా కూడా గంగానదిలో జలంతో ఏర్పడిన పెద్ద చాలా పెద్దదైన సుడిగుండంలాగా ప్రకాశించింది. ఆవర్తయవ గంగాయా తోయస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం సభభౌ రక్షసాంగణ తతో వాతాత్మజకృత భీమం రూపం సమాస్థుత ప్రాసాదస్య మహాంస్థస్య స్తంభం హేమ పరిష్కృతం వాతాత్మజకృత భీమం రూపం సమాస్థుత ప్రాసాదస్య మహాంస్థస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తంభ్రామయామాస శతధారం మహాబలః. ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తంభ్రామయామాస శతధారం మహాబలః. తతః ప్రథమం వాతాత్మజః ద్వితీయం కృద్ధ తృతీయం భీమం చతుర్థం రూపం పంచమం సమాశ్రుతః షష్టం ప్రాసాదస్య సప్తమం మహాన్ అష్టమం తస్య నవమం స్తంభం దశమం హేమ పరిష్కృతం ఏకాదశి ఏకాదశపది అయం శ్లోక. అనంతర శ్లోక. ఉత్పాటయిత్వా ప్రథమం వేగేన ద్వితీయం హనుమాన్ తృతీయం పవనాత్మజః చతుర్థం తతః పంచమం భ్రామయామాస షష్టం శతధారం సప్తమం మహాబలః అష్టమం అష్టపది అయం శ్లోక. తతః తరువాత వాతాత్మజః ఆంజనేయస్వామి క్రుద్ధ కోపంతో కోపం పొందినవాడై భీమం భయంకరమైనటువంటి రూపం రూపాన్ని సమాశ్రిత పొందాడు. మహాన్ పెద్ద దేహం కలిగినటువంటి పవనాత్మజః ఆంజనేయస్వామి మహాబలః గొప్ప బలం కలిగినటువంటి కలిగినవాడై హనుమాన్ ఆంజనేయస్వామి తస్య ప్రాసాదస్య ఆ భవనం యొక్క హేమ పరిష్కృతం బంగారం చేత అలంకరించబడినటువంటి స్తంభాన్ని ఉత్పాటయిత్వా పెకలించి తతః తరువాత శతధారం 100 అంచులు కలిగినటువంటి తమ్ దానిని వేగైన వేగంగా భ్రామయాస తిప్పాడు. ఆ తర్వాత ఆంజనేయస్వామి కోపం వచ్చింది, భయంకరమైన రూపం పొందాడు. ఆ ప్రాసాదంలో ఉన్న బంగారంతో అలంకరించబడినటువంటి పెద్ద స్తంభాన్ని, అంటే భవనానికి మూల స్తంభం ఉంటుంది, అది చాలా దృఢంగా ఉంటుంది, దాన్ని బట్టి సౌధవంతం ఉన్నత స్థానంలో ఉంటుంది. అలాంటి స్తంభాన్ని పెకలించి వేసి వాయుపుత్రుడు మహాశరీరం కలిగినటువంటి మహాబలశాలి అయినటువంటి ఆంజనేయస్వామి వారికి సమర్పించాడు. ఆంజనేయస్వామి వారు ఆ 100 అంచులు కలిగిన స్తంభాన్ని వేగంగా తిప్పారు. అంటే చైత్యప్రసాదానికి మూలాధారమైనటువంటి స్తంభం ఉంది, అది చాలా ఇనుప స్తంభం, చాలా పొడవైనది. ఆ స్తంభాన్ని ఒక్కసారిగా లాగేశారు స్వామి. ఆ స్తంభం పూర్తిగా ఆయన చేతుల్లోకి వచ్చేసింది. దాని తర్వాత ఆ స్తంభాన్ని వేగంగా తిప్పాడు ఆయన. తత్ర జాగ్భీ సమభవత్. ఇప్పుడు ఈ శ్లోకం. తతో వాతాత్మజకృత భీమం రూపం సమాస్థుత ప్రసాదస్య మహాంస్థస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తంభ్రామయామాస శతధారం మహాబలః. తత్ర చాగ్ని సమభూత్ ప్రసాదశ్చాప్య దశ్యత దశ్యమానం తతో దృష్ట్వా ప్రసాదం హరియూధభ సరాక్షస శతం హత్వా వజ్రేణేంద్రైవాసురాన్ అంతరిక్షేశ్వత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. తత్ర చాగ్ని సమభూత్ ప్రసాదశ్చాప్య దశ్యత దహ్యమానం తతో దృష్ట్వా ప్రసాదం హరియూధభ సరాక్షస శతం హత్వా వజ్రేణేంద్రైవాసురాన్ అంతరిక్షేస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. తత్ర ప్రథమం చ ద్వితీయం అగ్ని తృతీయం సమభవత్ చతుర్థం ప్రసాదం పంచమం చ షష్టం అపి సప్తమం అదహ్యత పంచమం దహ్యమానం షష్టం తతః ఏకాదశం దృష్ట్వా ద్వాదశం ప్రసాదం త్రయోదశం హరియూధపః పంచదశం పంచదశపది అయం శ్లోక. తత్ర చ అగ్ని సమభవత్ ప్రసాద చ అపి అదహ్యత దహ్యమానం తతః దృష్ట్వా ప్రసాదం హరియూధపః త్రయోదశపది అయం శ్లోక. అనంతరం సరాక్షస సహా ప్రథమం రాక్షసశతం ద్వితీయం హత్వా తృతీయం వజ్రేణ చతుర్థం ఇంద్ర పంచమం ఇవా షష్టం అసురాన్ సప్తమం
അന്തരീക്ഷേ അഷ്ടമം സ്തുത നവമം ശ്രീമാൻ ദശമം ഇതം ഏകാദശം വചനം ദ്വാദശം അബ്രവീത് ത്രയോദശം ത്രയോദശപതി അയം ശ്ലോക തത്ര അക്കട അഗ്നി ച അഗ്നി കൂട സമഭവത് ഏർപ്പെടുന്നത് പ്രാസാദശ്ച ഭവനം കൂട അദഹ്യത ദഹിപ്പെടുന്നത് തഥാ തരുവാത സഹ ഹരിയോധപ ആ ആഞ്ജനേയസ്വാമി ദഹ്യമാനം കാൽച്ചുവേയപ്പെടുന്ന പ്രാസാദം ഭവനാന്നെ ദൃഷ്ട്വാ ചൂച്ചി ഇന്ദ്ര ഇന്ദ്രുടു വജ്രേണ വജ്രായുധന്തോ അമരാനിവ ദേവതലനു ജയിച്ചിട്ടുക രാക്ഷസശതം നൂറൂരു രാക്ഷസുരനു ഹത്വ സംഹരിച്ചു ശ്രീമാൻ ശോഭായുതുടവൈ അന്തരീക്ഷ ആകാശംലോ സ്തുത ഉന്നവാടവൈ ഇതം വചനം അബ്രവീത് ഉന്നവാടവു അനി അനു ചെപ്പി ഇതം വചനം ഈ മാടനു അബ്രവീത് പലികാടു അബ്രവീത് അണ് പലികാടു ചെപ്പാടു അർത്ഥം ആഞ്ജനേയസ്വാമി ആ സ്തംഭാന്ന് അടു ഇട്ടു ഗെറ വേഗംഗാ തിപ്പേടപ്പടിക്ക് അത് ഇനുപ സ്തംഭം അവടം വല്ല ആ വേഗാനിക്ക് ഒക്കസാരിഗാ ദാട്ലോഞ്ചി അഗ്നിജ്വാലു ഏർപ്പെട്ടായി ആ ഭവനം അത മണ്ടിപ്പോയിന്ദി ഹനുമന്തുഡു ആ പ്രസാദാന്ന് ആ വിധം മണ്ടിപ്പോണ്ടാ ചൂസി ഇന്ദ്രുഡു വജ്രായുധത്തോ രാക്ഷസം ചമ്പിനു നൂറുകൂരു രാക്ഷസുലു കൂടാ സംഹരിച്ചു അവലേലുകാ തർവാത ആകാശം മീത നിലച്ചി ഇലാ അട്ടുന്നു തത്ര ചാഗ്നി സമഭവത് പ്രാസാദശ്ചാപ്യ ദഹ്യത ദഹ്യമാനം തത്വ ദൃഷ്ട്വ പ്രാസാദം ഹരിയോധപം തത്ര ചാഗ്നി സമഭവത് പ്രാസാദശ്ചാപ്യ ദഹ്യത ദഹ്യമാനം തത്വ ദൃഷ്ട്വ പ്രാസാദം ഹരിയൂഥപ സരാക്ഷസശതം ഹത്വ വജ്രേണേന്ദ്രൈ വാസുരാൻ അന്തരീക്ഷേ സ്ഥിത ശ്രീമാൻ ഇതം വചനം അബ്രവീത് മാദൃശാനാം സഹസ്രാണി വിസൃഷ്ടാനി മഹാത്മനാം ബലിനാം വാ നരേന്ദ്രാണാം സുഗ്രീവ വശവർത്തിനാം ഇക്കട ഇരവൈ ഇരവട്ടി ഇരവൈ രണ്ട് ശ്ലോകാലു കലിപ്പി കദംബംഗാ ഉണ്ട് കനക മൂന്ന് ശ്ലോകാലു കലിപ്പി പ്രചാരത്തിന് താത്പര്യം ചെപ്പുകൊച്ചു പദവിഭാഗം വിടുക മാദൃശാനാം സഹസ്രാണി വിസൃഷ്ടാനി മഹാത്മനാം ബലിനാം വാ നരേന്ദ്രാണാം വാ നരേന്ദ്രാണാം സുഗ്രീവ വശവർത്തിനാം അട്ടന്തി വസുധാം കൃത്സ്നാം വയമന്യേഷ വാനരാഹ ദശനാഗബലാ കേചിത് കേചിത് ദശഗുണോത്തരാഹ കേചിന്നാഗസഹസ്രസ്യ ബഭൂ തുല്യവിക്രമാഹ മാദൃശാനാം സഹസ്രാണി വിശിഷ്ടാനി മഹാത്മനാം ബലിനാം വാ നരേന്ദ്രാണാം സുഗ്രീവവശവർത്തിനാം അടന്തി വസുധാം കൃത്സ്നാം വയമന്യേച വാനരാഹ ദശനാഗബലാ കേചിത് കേചിത് ദശഗുണോത്തരാഹ കേചിന്നാഗസഹസ്രസ്യ ബഭൂ തുല്യവിക്രമാഹ പദവിഭാഗം മാദൃശാനാം പ്രഥമം സഹസ്രാണി ദ്വിതീയം വിശിഷ്ടാനി ചതുർത്ഥം മഹാത്മനാം ചതുർത്ഥം മാദൃശാനാം പ്രഥമം സഹസ്രാണി ദ്വിതീയം വിശിഷ്ടാനി തൃതീയം മഹാത്മനാം ചതുർത്ഥം ബലിനാം പഞ്ചമം വാനരേന്ദ്രണാം ഷഷ്ഠം സുഗ്രീവശൂർത്തിനാം അഷ്ടമം സപ്തമം അടന്തി അഷ്ടമം വസുധാം നവമം കൃഷ്ണാം നവമം വയം ദശമം അന്യേ ഏകാദശം ച ദ്വാദശം വാനര ത്രയോദശം ത്രയോദശപതി അയം ശ്ലോക ദശനാഗബല പ്രഥമം കെചിത് ദ്വിതീയം കെചിത് തൃതീയം ദശഗുണോത്തര ചതുർത്ഥം കെചിത് പഞ്ചമം നാഗസഹസ്രസ്യ ഷഷ്ഠം ബഭൂ സപ്തമം തുല്യവിക്രമ നവം അഷ്ടമം ദശനാഗബല കെചിത് കെചിത് ദശഗുണോത്തര കെചിത് നാഗസഹസ്രസ്യ ബഭൂ തുല്യവിക്രമ അഷ്ടപതി അഷ്ടപതി അയം ശ്ലോക ഇപ്പോൾ വിടി പ്രതിപാദം താത്പര്യം കൽപ്പിച്ചിരുന്നു മഹാത്മനാം ഗൊപ്പ ശരീരമുണ്ടി വാളും ബലിനാം ബലവന്തുരും അതിനുവേണ്ടി സുഗ്രീവ വശവർത്തിനാം സുഗ്രീവുടെ വശംലോ ഉന്നതുവേണ്ടി മാധുശാനാം മാലാണ്ടി വാനരേന്ദ്രനാം വാനരന്ന് വാനര ശ്രേഷ്ഠുലക്കു ശ്രേഷ്ഠുല യൊക്ക സഹസ്രാണി സഹസ്രമുലു വിശിഷ്ടാണി ചമ്പപ്പെടുന്നവി വയം മേമു അന്യേ ഇതരുടെ വാനരാശ്ച വാനരുലു വാനരുലോ കൃഷ്ണാം സമസ്തമൈന വസുധാം ഭൂമിനി അടന്തി തിരുകുന്നു విశిష్టాని అంటే పంపబడినవి పంపబడినవి కేచిత్ కొందరు దశనాగబల పది ఏనుగులు బలం కలిగిన వాళ్ళు కేచిత్ మరికొందరు దశగుణోత్తర పది లీటర్లు అధికమైన గజబలం కలిగిన వారు కేచిత్ మరికొందరు నాగసహస్రస్య 1000 ఏనుగుల బలంతో సమానమైన 1000 ఏనుగులకు తుల్య విక్రమ బలమైన పరాక్రమం కలిగిన వారు కలిగిన వారుగా బభూహు అయ్యారు పెద్ద పెద్ద దేహాలు కలిగిన వాళ్ళు బలసేనుడు సుగ్రీవుడి ఆజ్ఞకు లొంగినవారు అటువంటి వానరులు వేలకొద్దీ పంపించబడ్డారు
మేము మరికొందరు ఇతర వానరులు కూడా భూమి అంతటా కూడా సంచరిస్తున్నాం అమ్మవారిని వెతుకుతూ. ఈ వానరులలో కొందరు 10 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, మరికొందరు 100 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు, ఇంకా కొంతమంది 1000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు. మాదృశానాం సహస్రాణి విశిష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవశవర్తినాం అటంతివ సుధాం కృత్స్నాం వయమన్యేచ వానరా దశ నాగబలా కేచిత్ కేచిత్ దశగుణోత్తరా కేచిన్ నాగసహస్రస్య బభూవు స్థుల్య విక్రమా. అనంతరం 23వ శ్లోక. సంతి చౌఘబలా కేచిత్ కేచిద్ వాయుబలోపమా అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్హరి యోధపా. సంతి చౌఘబలా కేచిత్ కేచిద్ వాయుబలోపమా అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్హరి యోధపా. సంతి ప్రథమం, చ ద్వితీయం, ఓఘబలా తృతీయం, కేచిత్ చతుర్థం, కేచిత్ పంచమం, వాయుబలోపమ షష్టమం షష్టం, అప్రమేయబలా అప్రమేయబలా సప్తమం, చ అష్టమం, అన్యే నవమం, తత్ర దశమం, ఆసన్ ఏకాదశం, హరియోధపా త్రయోదశం. సంతి చ ఓఘబలా కేచిత్ కేచిత్ వాయుబలోపమ అప్రమేయబలా చ అన్యే తత్ర ఆసన్ హరియోధపా హరియోధపా. ద్వాదశపది అయం శ్లోక. కేచిత్ కొందరు ఓఘబలా మహాజ జలప్రవాహంతో సమానమైనటువంటి బలం కలిగిన వారుగా సంతి ఉన్నారు. కేచిత్ మరికొందరు వాయుబలోపమహ వాయుబలంతో సమానమైన బలం కలిగిన వారు. తత్ర వార వాళ్ళలో అన్యే మరికొందరు హరియోధపా వానరసేన నాయకులు అప్రమేయ బలాశ్చ ప్రమాణానికి అందనటువంటి గొప్ప బలం కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఆసను ఉండిరి బతుకాలు. కొందరు మహాజల ప్రవాహం వంటి బలం కలిగిన వారు ఉన్నారు. కొందరు వాయువుతో సమానమైన బలం కలిగిన వారు ఉన్నారు. కొందరు వానసేన నాయకులతో కలిగిన బలం కలిగిన వారై ఉన్నారు. సంతి చౌఘబలా కేచిద్ కేచిద్ వాయుబలోపమా అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్హరి యూథపా. ఈదృగ్వ్యథైస్తు హరిభి ఉరుతో దంతన ఖాయుథై శతైశత సహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన. ఈదృగ్వ్యథైస్తు హరిభి ఉరుతో దశమ ఋతో దంతన ఖాయుథై శతైశత సహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన. ఈదృగ్విధై ప్రథమం, తూ ద్వితీయం, హరిభి తృతీయం, ఉత చతుర్థం, దంతనఖాయుధై పంచమం, శతై షష్టం, శతసహస్రై సప్తమం, చ అష్టమం, కోటిభి నవమం, అయుతై దశమం, అపి ఏకాదశం, ఆగమిష్యతి త్రయోదశం, సుగ్రీవ త్రయోదశం, ఆగమిష్యతి త్రయోదశం, సుగ్రీవ చతుర్దశం, సర్వేషాం పంచదశం, వహా షోడశం, విభావ సప్తదశం. సప్తదశపది అయం శ్లోక పునఃపరిణామ. ఈదృగ్విధై ప్రథమం, తూ ద్వితీయం, హరిభి తృతీయం, వృత చతుర్థం, దంతనఖాయుధై పంచమం, శతై షష్టం, శతసహస్రై సప్తమం, చ అష్టమం, కోటిభి నవమం, అయుతై దశమం, అపి ఏకాదశం, ఆగమిష్యతి ద్వాదశం, సుగ్రీవ త్రయోదశం, సర్వేషాం చతుర్దశం, వహ త్రయోదశం, వహ పంచదశం, నిషూదన షోడశం. షోడశపది అయం శ్లోక. ఈదృగ్విధై ఇటువంటివి అయినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి దంతనఖాయుధై దంతములు నఖములు, దంతములు అంటే కోరలు, నఖాంటి గోళ్ళు, అవే ఆయుధములు కలిగినటువంటి శతై వందల కొద్దీ, అయుతై పదివేల కొద్దీ, శత సహస్రై లక్షల కొద్దీ, కోటిభి కోట్ల మంది, హరిభి హరిభి కోట్ల మంది హరిభి వానరులతో కలిసి వృత కూడినవాడై సుగ్రీవ సుగ్రీవుడు సర్వేషాం అందరికీ కూడా అందరూ సర్వేషాం అంటే అందరి యొక్క అని చెప్పండి కూడా చెప్పచ్చు. పెద్దలో సర్వేషాం అందరి యొక్క అని చెప్పాలి. వహ నిషూదన ఈదృగ్విధై ఇటువంటి దంతనఖాయుధై దంతాలు గోళ్ళు
ఐదు శతై వందలాది ఐదై పదివేలు శతసహస్రై నూరు వేలు అంటే లక్షలు. అటువంటి కోటిభి అటువంటి సంఖ్య కలిగిన కోట్లాది మంది హరిభి వానరులతో వృధా కూడినవాడై సుగ్రీవుడు సర్వేషాం వహ మీకు నిశోధన సంహరింపనున్నవాడైతే వాడినైతే ఆగమిష్యతి రాగలడు. నిశోధన సంహరింపనున్నవాడై సంహరించుకున్నవాడై ఆగమిష్యతి రాగలడు. ఇద్దరికి సహి ఇటువంటి వాడైనటువంటి దంతనకాయుతయి దంతములు కోరలు నఖ గోళ్ళు ఆయుధములో కలిగినటువంటి వాళ్ళు శతై వందల కొద్ది ఐదై పదివేల కొద్ది శతసహస్ర లక్షల కొద్ది కోటిభి కోట్ల కొద్ది ఉన్నటువంటి హరిభి వానరులతో వృధ కూడినవాడై సుగ్రీవుడు సర్వేషాం అందరి యొక్క సమస్తమైనటువంటి వహ మీకు అంటే మీ యొక్క నిశోధన సంహారకుడైనటువంటి వాడై ఆగమిస్తూ రాగలడు. సుగ్రీవుడు యుధమైన బలం కలిగిన వాడై దంతాలు గోళ్ళు ఆయుధాలు కలిగినటువంటి వారై వారు వందల కొద్ది పదివేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది వెంటరాగా స్వయంభూమైనటువంటి ఆంజనేయ దర్శనానికి వస్తున్నారు అని ప్రత్యేక శ్లోకం ఇది. సుగ్రీవుడు విధంగా బలం కలిగిన వాడై దంతాలు గోళ్ళు ఆయుధము కలిగిన వాడై వానరులు వందల కొద్ది పదివేల కొద్ది లక్షల కొద్ది వాళ్ళందరూ కూడా కోట కొద్ది సంఖ్య కలిగిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ సంహరించడానికి సంహరించడం కోసం ఆగమిస్తూ రాగలడు ఆంజనేయ స్వామి రాక్షసులతో చెప్తున్నారు. సుగ్రీవుడు ఈ విధంగా గొప్ప బలం కలిగిన వాడు దంతాలు గోళ్ళు ఆయుధముగా వానరులు వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది వాళ్ళందరూ వెంటరాగా మిమ్మల్ని అందరినీ చంపడానికి వస్తాడు. నిశూదన సంహరించాలని నిశ్చయంతో ఉండి ఆగమిస్తూ రాగలడు. ఈదుర్గు విసహిస్తూ హరిభి ఉగతో దంతన కాయుతై శతైశత సహస్రైశ్చ కోటిభిరైతైరపి ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంభో నిశూదన. చివరి శ్లోకం నేయమస్తి పురీలంక నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. నేయమస్తి పురీలంక నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. నా ప్రథమం ఇయం ద్వితీయం అస్తి తృతీయం పురీ చతుర్థం లంకా పంచమం నా షష్ఠం యూయం సప్తమం నా అష్టమం చ దశమం చ నవమం రావణ దశమం యస్మాత్ ఏకాదశం ఇక్ష్వాకునాథేన ద్వాదశం బద్ధం త్రయోదశం వైరం చతుర్దశం మహాత్మన పంచదశం. పంచదశ పది అయిన శ్లోక. యస్మాత్ ఎందువలనైతే మహాత్ముడైనటువంటి ఇక్ష్వాకునాథేన ఇక్ష్వాకు కుల వంశధరకుడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం శత్రుత్వం బద్ధం కట్టబడిందో అంటే ఆ శత్రుత్వం ఏర్పడిందో అని అర్థం. అందువల్ల ఇయం లంకాపురి నాస్తి లేదు, యూయం చ మీరు కూడా నా లేరు, రావణాసురుడు కూడా అక్కడ లేడు అంటే వాడు ఉండడు అని అర్థం. ఆంజనేయస్వామి రాక్షస చైత్యప్రసాద రక్షకుండలతో చెప్తున్నారు, మీరందరూ మహాత్ముడైన రాముడితో విరోధం పెట్టుకుండా ఉన్నారు, విరోధం లేకుండా రాముడిపై గౌరవంతో ఉన్నారు. అందువల్ల ఈ లంకానగరం శోభాయుతంగా ఉండదు. అంతేకాదు రాక్షసుడైనటువంటి మీరు ఉండరు, రావణాసుడు కూడా ఉండడు. నేయమస్తిపురి లంక నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. ఇది ఆర్షే శ్రీమద్ రామాయణాది కవి సుందరకాండే త్రిచత్వారింశత్ సర్గ సమాప్త. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే చతుశ్చత్వారింశత్తమ సర్గస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత చతుర్ముఖ దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భవతు. స్వస్తి.